నమస్కారం అండి నా పేరు సుహాసిని నేను ఈ రోజు నుంచి మీకు కనబడుతున్నాను అది కూడా మై ఫ్యామిలీ సపోర్ట్ సో ఈరోజు నుంచి నేను మీకు డైలీ కనిపిస్తాను నా గురించి నా క్లియర్ ఇంట్రడక్షన్ మీకు ఇప్పుడు ఇస్తాను నా పేరు సుహాసిని మై హస్బెండ్ నేమ్ ఇస్ గోపాల్ రెడ్డి సో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు బాయ్స్ అలాగే నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ నండి సో ఈరోజు నేను ఎందుకు మీకు కనపడ్డాను అంటే ఈరోజు నుంచి మా పొలంలో నాట్లు వేస్తున్నారు వరి నాటు అది కూడా కొత్త రకం నాటు వేస్తున్నారు అంటే మా హస్బెండ్ ఈరోజు ఈరోజు అక్కడ కొత్తగా ట్రై చేయాలి అనుకున్నారు సో నేను కూడా ఇక్కడ ఇలా కొత్తగా ట్రై చేశాను నేను కనబడుతూ వీడియో తీయాలి చూపించాలి మీకు నేను ఎవరు ఏంటి అని నా గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా సో డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అని అనుకున్నాను అందుకనే ఈరోజు మా పొలంలో వరి నాటేస్తున్నారు అది కూడా ఈ ఊర్లో కొత్తగా స్టార్ట్ చేశారు ఈ నాటు అనేది ఏంటి అంటే ఇక్కడ ఆ ఇక్కడొచ్చి మామూలుగా జనరల్ గా అన్ని ఏరియాలో వేసే రకం నాటే వేసేవాళ్ళు ఈ సంవత్సరము కొత్తగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అది సాలు నాటు అంటారంట దాన్ని నాకైతే పొలాల గురించి పెద్దగా తెలీదు సో ఆ సాలు నాటును ట్రై చేశారు దీని యూజెస్ ఏంటి అంటే పొలం ఆ ఖర్చులు అనేవి చాలా వరకు మిగులుతాయి ప్లస్ పని కూడా ఫాస్ట్ గా అయిపోతుంది ప్లస్ నాటు కూడా నాటు వేయడానికి కావలసిన ఆ వరి మొక్కలు అనేవి కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకు సరిపోతాయి సో ఇవన్నీ చాలా ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి నాకు తెలిసి నేను ఈ రోజు తెలుసుకున్న యూజెస్ ఏంటి ఉపయోగాలు ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చెప్పాను సో ఇంకా వాళ్ళ మాటల్లో కూడా కొన్ని తెలుసుకుని మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూగా చెప్పేస్తాను సో ఈ రోజు నుంచి నేను మీకు కనపడుతూ వీడియోస్ చేస్తాను అలాగే రైతే రాజు అని నేను నమ్ముతాను సో అందుకోసమే ఈరోజు ఆ రైతు గురించిన వీడియో మీకు చూపిస్తూ నేను కూడా కనబడుతున్నాను సో నేను రైతే రాజు అని ఫస్ట్ లైక్ నేనేస్తున్నాను సో మీరు ఎంతమంది రైతే రాజు అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ మిస్ చేయొద్దు రైతు మనకి మూడు పూటలా అన్నం తినాలి మూడు పూటలా తిని హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ మనకి రైతు నుంచి సహకారం ఉండాలి సో మరి అటువంటి రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాము అనేది నా ఉద్దేశం సో మీరందరూ ఎంతమంది రైతు ఓకే ఫస్ట్ లైక్ రైతుకే అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి సో మీరు వేసే ఆ లైక్స్ ను బట్టి నేను నా ఒపీనియన్ కరెక్ట్ అని నేను ఫీల్ అవుతాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే మన వీడియో కిందనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందండి సో దాన్ని ఆన్ చేసుకోండి అలాగే బెల్ అని పెట్టేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ హాయ్ అండి వచ్చేసాం మనం పొలంకి ఇక్కడ చూస్తున్నట్లయితే నారుమడి అంతా కూడా ముందుగా దమ్ పెట్టి రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నారు కట్టల్ని పిల్లలంతా ముందే స్ప్రెడ్ చేసేస్తున్నారు ఇలా ముందే కాయాలన్ని ఇంట్లో కూడా అక్కడొకటి అక్కడొకటి వేసేసుకుంటారు తర్వాత నారు పెట్టడానికి రెడీ అయిపోతారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కర్ర మనకి వీళ్ళు కొల్ కొలత కోసం పెట్టుకున్నారు ఆ కర్ర ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో మనకి ఆ తాళ్ళు పాతున్నారు వాళ్ళు చూసారా ఇక్కడ ఒక కర్రను చూపించాను మీకు మార్క్ చేసి మరీ చూపిస్తున్నాను ఇక్కడ ఇంత డిస్టెన్స్లో వాళ్ళు ఆ తాళ్ళని పెట్టుకొని ఆ సేమ్ మళ్ళీ మళ్ళీ నారు అనేది పీకి ఇది చేయకుండా ఒకేసారిగా ఈ ఈ టైప్ ఆఫ్ ఈ టైప్లో నాటితే ఒకేసారి పని అయిపోతుందంట అండి అంటే ఇక్కడ మనకి కర్రలుకి తాళ్ళు కట్టారు మీరు కొంచెం అదిగోండి చూడండి జూమ్లో చూపిస్తున్నాను రెడ్ కలర్ వాళ్ళిద్దరి మధ్యన రెడ్ కలర్ థ్రెడ్ ఒకటి మనకు కనిపిస్తుంది అంటే ఆ కయ్య ఈ చివర కట్టకి స్ట పాతేసారు అలాగే ఇంకొక కర్ర ఆ చివర పాతేసారు అంటే స్ట్రైట్ లైన్స్ మనకి స్కేల్ పెట్టి కొల్చినట్టుగా వాళ్ళు స్ట్రైట్ లైన్స్ ఆ థ్రెడ్ని ఫాలో అయిపోయి నాటుకుంటూ వెళ్ళిపోతున్నారు చూసారు కదా ఆ పిల్లలు కర్ర కట్టల్ని ఆల్రెడీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అక్కడొక్కటి అక్కడొక్కటి వేసేశారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కట్టెల్ని తీసేసుకొని వీళ్ళు నాటుతున్నారు అంటే మనకి నార్మల్గా మామూలు నాటులో అయితే కనుక మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ ఒకేసారి రావంట ఇక్కడ చూసారు కదా ఇది కట్ట ఈ కట్టకి స్ట్రైట్గా చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను నేను ఇలా వచ్చి చూస్తున్నట్లయితే మీకు స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తున్నాయి మనకి అంటే వీళ్ళు ఆల్రెడీ థ్రెడ్ను మనకి ఎంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఒకటే డిస్టెన్స్లో కంటిన్యూగా నాటుతున్నారు అంటే మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ డిస్టెన్స్ లేకుండా ఇదైపోతే అది ఏమంటారు దాన్ని గంట కట్టడం అని అంటే ఆ మొక్క స్ట్రాంగ్నెస్ అనేది తగ్గిపోతుందంట సో ఇలా అయితే ఈక్వల్గా మొత్తం వరి మొక్కలన్నీ కూడా ఒకే విధంగా వచ్చేస్తాయి అని అని చెప్తున్నారు అలాగే యాక్చువల్గా నాట్ మామూలు నాటు వేసినట్లయితే మనకి ఆ మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా నడవడానికి వీలుగా వీళ్ళు పాయలు తీయడం అంటారంట దాన్ని సో మళ్ళీ అది తీయించుకోవాలి అది ఆ తీయించుకునే పని లేకుండా ఒకేసారి నాటేస్తున్నారు అంటే ఇలా ఈ థ్రెడ్స్ కట్టి ఆల్రెడీ నాటిన తర్వాత మామూలు నాటు వేసినట్లయితే ఆ నాటు వేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇలా తాళ్ళు కట్టి ఆ తాళ్ళ మధ్యలో ఉన్న నారనంతా పీకి మళ్ళీ నాటుతారంట సో అలా లేకుండా ఇలా ఒకేసారి చేస్తున్నారు వీళ్ళు అంటే మళ్ళీ రెండోసారి పని అంటే మనకి సమయం అనేది చాలా మిగులుతుంది అలాగే మనకి రెండుసార్లు ఈ కూలీలు అనేది కూడా మనకి అవసరం అనేది మ్యాన్ పవర్ కూడా అవసరం అవుతుంది సో అది కూడా మనకి సేవ్ అవుతుంది అంటే సమయము ప్లస్ డబ్బు రెండు ఆదా అవుతాయండి ఈ విధంగా గనక నాటు వేసుకుంటే ఇది ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేశారంట వీళ్ళు అంటే ఇక్కడ ఈ విలేజ్లో ఇది జిల్లెల విలేజ్ సో ఈ విలేజ్లో ఇక్కడ మధు అండ్ ప్రభాకర్ అని ఇద్దరు కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు వీళ్ళు మేస్త్రీలు అంట అంటే ఈ టీమ్కి లీడర్స్ సో ఈ ఈ గ్రూప్ మొత్తం కలిసి ఈ నాటుని ఈ ఇయర్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎకరాకి ఎంతో అమౌంట్ పెట్టుకున్నారు సో నాకైతే దాని డీటెయిల్స్ తెలియవు ఆ అమౌంట్ పే చేస్తే మనం వాళ్ళు వచ్చి ఇలా మొత్తం నారు పీకి మొత్తం వేసిచ్చి క్లియర్ చేసి వెళ్ళిపోతారంట చూస్తున్నారు కదా అక్కడ కర్ర పట్టుకొని ఉన్న తను ఈ కర్ర పట్టుకొని ఉన్న తను ఒక వన్ ఆఫ్ ది లీడరు ఒక మేస్త్రి సో వీళ్ళకి పైన ఇంట్రడక్షన్ సజెషన్స్ ఇస్తున్నారు సో ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ చేయిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఈ ఇద్దరు బాయ్స్ ఉన్నారు వీళ్ళకి అంటే వీళ్ళు వచ్చి వీళ్ళకి నారు నారు కట్టలు అనేవి అందిస్తూ ఉన్నారు సో వాళ్ళు అందిస్తూ ఉంటే ఈ ఆ లేడీస్ అంతా కూడా ఇక్కడ నారు అనేది వేస్తున్నారు సో వీళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారండి అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇలా చూసారు కదా మొత్తం అలా థ్రెడ్స్ అన్ని ముందు సెట్ చేసుకున్నారు వీళ్ళు స్ట్రైట్గా ఈ చివర కట్టకి ఒకటి ఆ చివర కట్టకి ఇంకొక ఎడ్జ్ సెట్ చేసుకుని ఆ తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే మనకి స్ట్రైట్ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఇది ఈ నాటు యొక్క విశేషాలు అంటే ఇక్కడ ఏంటంటే మనకి సమయము డబ్బు రెండు ఆదా అవుతాయి ప్లస్ నారు కూడా సేవ్ అవుతుందంటండి అండి అంటే మన నా నార్మల్గా మామూలు నాటు వేయించుకుంటే కొంచెం నారు కూడా ఎక్కువ పడుతుందంట ఇలా వేయించుకుంటే కొంచెం నారు కూడా తక్కువనే పడుతుంది మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా నాటుతున్నారు అంటే వీళ్ళు డైలీ అలవాటు అయిపోయినట్లుంది సో స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నారు మనకైతే కనుక ఈ బురదలో దిగడం అంటే చాలా కష్టము ఇది చూసినట్లయితే నేను దిగి చూసాను కూడా మోకాలలోతు వెళ్ళిపోతుంది అంటే కాలు పెడితే కొంచెం మొత్తం దిగేస్తుంది లోపలికి సో ఇక్కడ చూస్తున్నారు కదా కర్ర కట్టలు అందిస్తున్నారు వీళ్ళు అయిపోగానే తీసుకొని నాటేస్తున్నారు పైన ఎడ్జెస్ అనేవి తుంచి నాటుతున్నారు అంటే ఈ నార్ అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉంది అలాగే సేమ్ హైట్ రావడం కోసము ఏవో సమ్ టిప్స్ అన్నారు సో అలా ఆ ఎడ్జెస్ అనేవి తుంచేసి వీళ్ళు చూసారు కదా కట్టను విప్పుకుంటున్నారు ఈవిడ విప్పుకొని అలా మొత్తం ఒక్కొక్క మొక్కను తీసుకొని చెక్కుతూ వెళ్ళిపోతున్నారు ఆ మేస్త్రీల పర్యవేక్షణలో చాలా బాగా నాడుతున్నారండి అంటే మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన రైతులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వీళ్ళే మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళే మొత్తం వేయిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ స్ట్రైట్ థ్రెడ్ మనకి స్ట్రైట్గా కనబడుతుంది అంటే ఈ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వేశారు సో ఇలా మనకి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా కొంచెం స్ట్రైట్గా సైడ్కి వాళ్ళినట్టుగా కనిపిస్తుందంట ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇది మొత్తం స్ట్రైట్గా చాలా బాగా స్ట్రాంగ్గా అయిపోతుందంట అది కూడా చెప్పారు వాళ్ళు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈవిడ అడ్జస్ట్లో నాడుతున్నారు చూడండి మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇక్కడ దగ్గరలోకి వచ్చాను ఇలా కట్ట తీసుకొని మొత్తం ఇంత కష్టంలో కూడా వీళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు చాలా హ్యాపీగా మంచి మంచి సెటైర్లు వేసుకుంటూ సినిమా జోక్స్ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు నాటు నేస్తున్నారు చూసారు కదా ఇక్కడ ఈ అబ్బాయి ఆ నారు కట్ట అందిస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరికి అవసరమైతే ఆల్రెడీ ముందే వేసి పెట్టారు కొంచెం తక్కువ అన్న చోట లేని వాళ్ళకి ఇలా అందిస్తూ ఉన్నారు మధ్యలో సో చూశారు కదా ఈమె నన్ను ఫోటో తీయమ్మా అంటే ఇక్కడ తీసాను జూమ్ చేశాను ఆమెను ఇలా నారు పట్టుకొని వీళ్ళు డ్రెస్సెస్ కూడా మీరు గమనించినట్లయితే నార్మల్ పల్లెటూర్లలో పనులు చేసే వాళ్ళు చీరలతోటి అదే అనుకుంటారు కానీ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని మీరు ఫీల్ అవ్వచ్చు లేదు వీళ్ళు కంఫర్టబుల్ ఆ కంఫర్టబుల్ కోసం కంఫర్ట్ చూసుకున్నారు కంఫర్ట్ చూసుకొని కంఫర్ట్ కోసం ఇలా ఇలాంటి డ్రెస్ చేసుకున్నారు అంటే ఆ బురదలో నడవడం శారీస్ తోటి వాటితోటి చాలా కష్టము కాబట్టి ఆ ప్యాంటు పైన షర్ట్ అంటే ఆల్రెడీ వాళ్ళ లోపల శారీస్ నార్మల్ డ్రెస్సులు ఉన్నాయి ఆ డ్రెస్సుల పైన వీళ్ళు ప్యాంటు షర్టు వేసేసుకున్నారు అంటే ఈ బురద ఇది అంతా ఏదన్నా అయినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళే లోపు తీసేస్తారు తీసేసి నార్మల్ డ్రెస్సులతో ఇంటికి వెళ్ళిపోతారు చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మీకు అంటే నా కాలు చూడండి ఇంత లోపలికి దిగిపోతుంది దగ్గర దగ్గర మోకాళ్ళ దగ్గరికి వచ్చేసింది అంత లోతు పోతుంది అంత కష్టంగా ఉన్నా కూడా వీళ్ళు హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇలా వేసేస్తున్నారు చాలా ఈజీగా మనకైతే చాలా కష్టం అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఒక ఈ ప్రాసెస్లో నాటించుకోవడానికి ట్రై చేయండి అలాగే మేం నాటిన నారు ఎలా వచ్చింది అనేది కూడా మీకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను అలాగే వీళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు అనేది కూడా మీకు ఇక్కడ వాళ్ళ ఒరిజినల్ వాయిస్ని నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఆ పిక్ని కూడా అంటే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా చూసేయండి তাকে <laughs>

నీకొద్దు నీది తిరగొచ్చులే ఓయ్ నీకొద్దు మైమలకెనా మీమ్మలకె అదర మావ నాడు మావన అదస్కొందిలతి గుత్త నారమ ఇదస్కొనేరే నింగోడు బని తిందీ మాకొపడది నీ మతి నాకొపడ వత్తు ఆపో నీలాగా లేక

मेरे मिलछ ना वलकता लेन आज ना बाहर का बाहर में पा ना 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 ना